కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చల్పత్రావుని. ఈరోజు నేను అడుగుజాడలు అనే 2 నిమిషాల కథను వినిపించబోతున్నాను. ఆ రోజుల్లో ఒక పత్రిక 2 నిమిషాల కథ అని ఒక కాలం పెట్టింది. 2 నిమిషాల్లో అయిపోయి ఈ కథను దానికోసం రాశాను. ఇంకా కథలోకి వెళ్దామా? కథ పేరు అడుగుజాడలు, 2 నిమిషాల కథ. మమ్మీ, నువ్వు డాడీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదూ అని తల్లిని అడిగింది నవ్య. అవును, సిగ్గుపడుతూ సమాధానం చెప్పింది తల్లి వనజ. మీది చాలా గాఢమైన ప్రేమ అనుకుంటా? అవును, ఒకళ్ళని చూడకుండా మరొకళ్ళం ఒక్కరోజైనా ఉండేవాళ్ళం కాదు. అస్తమానం లవ్ లెటర్సు, ఫోన్ టాక్సు నడుస్తూనే ఉండేవి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను వనజ అనేవారు మీ డాడీ. నేను డిటో అని చెప్పేదాన్ని. మీ పెళ్ళికి మీ నాన్న, అదే తాతయ్య, అభ్యంతరం చెప్పాడట, నిజమా? ఆయన ఒక చాదస్తం మనిషి, మూర్ఖుళ్ళే, అందుకే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ డాడీని పెళ్లి చేసుకున్నారు. అవునా? కానీ మా డాడీ మాత్రం చాదస్తం మనిషి, మూర్ఖుడు కాదు కనుక నాకు మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే అవసరం రాదు అంది నవ్య. ఆ మాటలతో ఆ అంటూ ఆశ్చర్యంతో అదిరిపడింది వనజ. ఇదండి కథ, 2 నిమిషాల కథ. విన్నందుకు ధన్యవాదాలు. 2 నిమిషాల కథ విన్నారు కదా, ఇప్పుడు 10 నిమిషాల కథ వినండి. కథ పేరు సంసారంలో సాధింపులు. ప్రచురణ ఆంధ్రభూమి దినపత్రిక, జూన్ 4, 2013. కథ పేరు సంసారంలో సాధింపులు. అనునిత్యం కలిసిమెలిసి ఉంటూ ఐక్యతతో జీవించే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమలు, ఆత్మీయాభిమానాలే కాదు, అప్పుడప్పుడు చిరు అలకలు, కోపతాపాలు, సాధింపులు, తగాదాలు ఉంటాయి. అన్ని రుచులను సమంగా ఆస్వాదించటానికి ఇష్టపడేవాళ్ళు జీవితానికి అవి కూడా అవసరమే. లేకుంటే రోజులు ఉప్పులేని పప్పులా చప్పగా గడిచిపోవు అంటారు. తీపి పదార్థాలు ఇష్టమని కిలోలకు కిలోలు తింటే మొహం మొత్తుతుంది, వెంటనే కారం కోసం నోరు అర్రులు చాస్తుంది అంటూ ప్రేమ కలహాలను తీపి కారంతో పోల్చి మరికొందరు ఆనందిస్తూ ఉంటారు. నిజమే, మరి ఎక్కడ అభిమానాలు ఉంటాయో అక్కడే అలకలు ఉంటాయి. ఎవరికి హక్కులు బాధ్యతలు ఉంటాయో వాళ్లలోనే పోటీలు, హెచ్చుతగ్గుల కాంప్లెక్స్లు ఉంటాయి. ఏదైనా మోతాదులో ఉంటే, ఎవరికి కష్టం నష్టం కలగకుండా ఉంటే అంతా ఓకే. అన్యోన్యంగా కాపురం చేసే దంపతులు సైతం విసుగొచ్చినప్పుడు ఇంటికప్పు ఎగిరిపోయేలా అరుచుకుంటారు. మళ్ళీ అంతలోనే ఇద్దరూ కలిసి, నేడు శ్రీమతికి మాతోటి వివాదం, తగువే భలే వినోదం, ఎందుకో తగువే భలే వినోదం అని యుగళగీతం పాడేసుకుంటారు ఎంచక్క. ఆడవాళ్లకు ముక్కు మీద కోపం ఉంటుందని, ప్రతిదానికి అలిగి మొగుళ్లను సాధించనదే వాళ్లకు తోచదని అనుకోవటం ఆది నుంచి ఉన్నదే. కాకుంటే కాలాన్ని బట్టి సాధింపుల సబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది. ఆ కాలం ఇళ్ళళ్ళు అప్పుడే ఇంటికొచ్చిన మొగుడిని పట్టుకొని, ఆఫీస్ నుంచి వస్తూ ఏనాడైనా 3 మల్లెపూలు తెచ్చారా? పండగ నాడు కూడా కొత్త చీర కట్టిన పాపాన పోలేదు నేను. పెళ్ళై 10 ఏళ్ళు అవుతోంది, చిన్న మెత్తు బంగారం ఎరుగుదనా? దేనికైనా పెట్టి పుట్టాలి అని సాధించేవారు. నేడు చదువుకున్న ఇళ్ళాళ్ళు అలా కాదు. నా బర్త్డేకి ఐఫోన్ ప్రజెంట్ చేస్తా అన్నారు. మ్యారేజ్ డేకి నా పేరు మీద హైటెక్ సిటీలో సూపర్ డిలక్స్ ఫ్లాట్ బుక్ చేసి సెకండ్ హానీమూన్గా యూరప్ ట్రిప్ వెళ్దామన్నారు. మర్చిపోయారా అని హైటెక్ కోరికలు కోరుతున్నారు. మోడీ కన్నా 4 రాళ్ళు ఎక్కువ సంపాదించే వర్కింగ్ లేడీస్, అవి కావాలి ఇవి కావాలి అని మొగుడిని అడగరు. కానీ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ వర్క్ అంటూ మోడర్న్ స్టైల్లో సాధింపులు మొదలుపెట్టేస్తారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాళ్ళు బార్ల చాపుకొని కూర్చుంటే ఏమిటి అర్థం? నేను మాత్రమే చాలా అలసిపోయాను కనుక ఇంటి పని వంట పని నీరేనా?
నేను వర్కింగే బాబు, నీకన్నా నేనే ఎక్కువ అలసిపోయాను. వర్కింగ్ లేడీని పెళ్లి చేసుకుంటున్నప్పుడు తెలియరా ఇంటి పనులు షేర్ చేసుకోవాల్సి వస్తుందని? కడుపుల్ని మోయటం, పిల్లల్ని కనటం మాకెలాగూ తప్పదు. చేయగలిగిన పనులు కూడా తప్పించుకొని వాటిని మాపై రుద్దాలని చూస్తే ఎలా అంటూ స్వీట్ వాయిస్తో హాట్ హాట్గా వడ్డిస్తారు. కాలాన్ని బట్టి వాయిస్ల వాల్యూంలో, సాధింపుల సబ్జెక్టులో, భాషలో, భావంలో తేడాలుండొచ్చు, కానీ మొత్తానికి ఆడవాళ్లు సాధింపుల్లో దిట్టలని, అది వాళ్ల జన్మలక్షణమని మాత్రం చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా అని మగవాళ్ళనేమీ వెనకేసుకుని రానక్కర్లేదు. కొంతమంది మగవాళ్ళు కోపంలో అగ్నిహోత్రావధానులు ఉన్నట్టుండి ఇంతెత్తున ఎగిరి పడతారు. ఆ సమయంలో వాళ్లకు ఒంటి మీద స్పృహ ఉండదు. పక్కింటి వాళ్లకు, ఎదిరింటి వాళ్లకు ఈ తరహా టిక్కెట్ లేని సినిమా వినోదంగానే ఉంటుంది, కానీ ఆ ఇల్లాలికి మాత్రం చచ్చేటంత సిగ్గుగా ఉంటుంది. కొంతమంది మగాళ్ళు పైకి కనిపించకుండా మంచంలో నలిలా కొడుతూ పెళ్లాలను మాటలతో సాధిస్తూ వేధిస్తూ ఉంటారు. ఆ చీరేంటి అసహ్యంగా, డ్రెస్ చేసుకోక, అంత పెద్ద జడేంటి విరబోసుకోకుండా, స్టిక్కర్ పెట్టుకోకుండా అంత పెద్ద బొట్టేంటి అప్పలమలా? తెలుగును సంస్కృతాన్ని కలిపి సూక్తులు బాగానే చెప్తావు, కానీ పొట్టకొస్తే ఒక్క ఇంగ్లీష్ అక్షరం ముక్కలేదు. మోడర్న్గా ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చూపులు చూసి కూడా మా నాన్న ఆశించే కట్నం మోజులో పడి నీ మెళ్ళో తాళి కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలిసింది కట్నం డబ్బులు తప్ప పైసా కూడా ఎక్స్ట్రాగా రాల్చని పీనాసి మీ నాన్న అని. అలా సాగిపోతూనే ఉంటుంది మగవాడి సాధింపు. సామెతలకు, వనితలకు అవినాభావ సంబంధం ఉందని, అవి వాళ్ల నోళ్లలో పలికినంత అందంగా మగవాళ్ల నోళ్లలో పలకవని అందరూ అనుకుంటారు. ఎవరి మీదైనా కోపం, కసి, విసుగు కలిగి నోటికొచ్చినట్టు చెడామడా సాధించాలంటే సామెతలంత పవర్ఫుల్ బ్రహ్మాస్త్రం మరొకటి ఉండదు. ఒక కుటుంబ సభ్యులైన అత్తాకోడళ్ళు నిత్యం పిల్లి ఎలకల్లా పోట్లాడుకోవటం చాలా ఇళ్లలో కనిపించే సాధారణ దృశ్యమే. అలాగే ఎంత మంచి అమ్మాయి అయినా ఆడపడుచు అయ్యేసరికి చుప్పనాతి బుద్ధులు బుర్రనిండా వచ్చేసి వదిన్ని సూటిపోటు మాటలు అనటం చూస్తూనే ఉంటాం. ఈ సూర్యకాంతం గిరిజల్ని ఎదుర్కోలేక గుడ్లనీరు కుక్కుంటూ ఏడుస్తూ ఉండటానికి ఈ కాలం కోడళ్ళు అలనాటి మహానటి సావిత్రులేమీ కాదు. కనుకనే సాధింపుల వేధింపులు ఇంటింటి భాగవతమై వీణల విందు చేస్తూ ఉంటాయి. కోడళ్లను మొట్టికాయలు ముట్టే రోజులు పోయాయి కనుక వాళ్ళ మీదే కోపాన్ని కొడుకుల మీద చూపిస్తున్నారు నేటి అత్తగారులు. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలొచ్చాక బిడ్డలా, పెళ్ళాం బెల్లం తల్లి అల్లం అని అత్త అన్యాపదేశంగా అంటే కోడలు చెయ్యన లేచి, అత్త ఒకింటి కోడలే, అత్త పగలగొట్టింది ఓటికుండా, కోడలు పగలగొట్టింది కొత్తకుండా అని కోడలను వంకలు పెట్టే ఇలాంటి వాళ్ళని చూసేవరో అన్నట్టున్నారు ఆ సామెత అని తను సమాధానం చెప్తుంది. తల్లి దగ్గరకు వచ్చి పుల్లలు పెట్టే ఆడపడుచును ఉద్దేశించి పిండి బొమ్మను తెచ్చి పీట మీద కూర్చోబెట్టి ఆడపడుచువు నువ్వంటే అదిరెదిరి పడిందట అని ఓ చురక పెట్టేస్తుంది. నేను పిండి బొమ్మనా అని ఆ ఆడపడుచు లోపల ఉడుక్కొని మూతి మూడు వంకర్లు తిప్పేస్తూ మళ్ళీ అమ్మ పక్కన చేరిపోతుంది. కోడల్ని చూడగానే ఏదో ఒకటి అనకుండా నోరు ఊరుకొని అత్తగారులకు బోలెడు సాధింపుల సబ్జెక్టులు నిత్యం రెడీగా ఉంటాయి. అస్తమానం ఎగేసుకుంటూ పుట్టింటికి వెళ్తుంది. అలా వెళ్ళి పోనీ మణులు మాణిక్యాలు ఏమైనా తెస్తుందా అంటే అదీ లేదు, 400 రూపాయలు కూడా చెయ్యని ముష్టి ముతక చీర ఒకటి కట్టుకొని వస్తుంది. ఆ మర్యాదలు వైభోగాలు ఎంతటివో పెళ్ళినాడే చూశాం కదా అని కోడలి కన్నవాళ్లను ఏదో ఒకటి అనకుండా ఊరుకోదు అత్తగారు. మీ ఇంటికి వచ్చిన మీ కూతురికి మీరెంత గొప్పగా పెడుతున్నారో నేనూ చూస్తూనే ఉన్నాగా అని లోపిచ్చులోనే అత్తకు వినపడేలాగా గొణిగి అత్తగారి అహం మీద దెబ్బతీస్తుంది కోడలు. ఆధునిక యుగంలో ప్రతి ఇంటా కనిపించే సాధింపుల లేటెస్ట్ సబ్జెక్ట్ ఏమిటంటే ముసలి తల్లిదండ్రులు, పెళ్ళైన పిల్లలు ఒకరినొకరు ఎత్తి పొడుచుకోవటం, సూటిపోటీ మాటలు అనుకోవటం.
అందరూ డబ్బు సంపాదనలో బిజీ కాగా ఇంటి పట్టణ ఖాళీగా ఉండే ముసలి తల్లిదండ్రులు అభద్రతాభావంతో ఉక్రోషంతో పిల్లల్ని సాధించటం మొదలు పెడుతున్నారు. చెట్టంతా కొడుకున్నాడు నాకు, ఏం లాభం? అమ్మా ఎలా ఉన్నావని అడగడు, పెళ్ళం కొంగు పట్టుకుని తిరగటమే సరిపోతుంది అని ఆవిడ అంటే వెంటనే భర్తగారు, ఎప్పుడో పసిబిడ్డగా ఉన్నప్పుడు నీ పాలు తాగాడేవాడు, మర్చిపోయాడు పాపం అని అంటాడు. పిల్లలు కూడా తల్లిదండ్రులను పట్టుకొని, పెంచటం చేతగాని వాళ్ళు ఎందుకు అన్నట్టు, మేము కనమని అడిగామా, మీ అజ్ఞానపు పెంపకం వల్ల జీవితంలో చాలా కోల్పోయాం, మేము చూడండి మా పిల్లల్ని ఎలా పెంచుతున్నామో, మీ కడుపున పుట్టడం మా పూర్వజన్మ కర్మఫలం, ఏం చేస్తాం అని ఏకబిగిన సాధించేస్తున్నారు. కుటుంబ కలహాల కంటే ఈ సాధింపులు నిప్పుర వల్ల బాధితుల మనసును కొంచెం కొంచెంగా కాలుస్తూ మనస్సును క్షోభ పెడుతూ ఉంటాయి, సుఖశాంతులను దూరం చేస్తూ ఉంటాయి, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటాయి. అందుకే ఈ సాధింపులు వద్దే వద్దండి, సహజీవనమే ముద్దు ఎంచక్క. ఇదండి కదా కథ, విన్నందుకు ధన్యవాదాలు.